హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మళ్ళీ ఈరోజు చెరువు వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఈరోజు మనకి బౌండ్లలో ఏం చేపలు పడి ఉంటాయి, ఎలాంటి చేపలు పడి ఉంటాయి అనేది వీడియోలో చూసేద్దాం. అంతేకాదు ఈరోజు గ్యాలంతో చేపలు పట్టడానికి ట్రై చేయబోతున్నామండి. గ్యాలం సీవ్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈరోజు గ్యాలంతో ఎన్ని చేపలు పడతాయి, బౌండ్తో ఎన్ని చేపలు పడతాం అనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మైక్ పెట్టుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్యాలం అయిపోయింది. ఇటువైపు వేస్తున్నాం అండి, ఇటువైపు దూరంగా అయిపోతున్నాం. చాలా లాంగ్ అయితే అయిపోతున్నానండి, అందుకని బాగా లోతుకొచ్చి తెప్ప నాటి మొత్తం చూశాను. ఇటు పక్క మనకి కంప, ముళ్ళు పొదలు ఇలాంటివి ఏమైనా ఉండి ఏమైనా చూసుకున్నాను. ఇటు పక్క అయితే ఏమి లేవు అనమాట, చాలా దూరం దాకా. ఇక్కడి నుంచి గాలం అయితే అయిపోతున్నాను ఈ చేత మీదకి. మరి ఏం చేపలు పడతాయో తెలియదు. ఫ్రెండ్స్, మా ఆయన గ్యాలం విసిరేసి అలా కూర్చొని అలా అలా కదిలిస్తున్నాడు. నేనేంటే టైం పాస్ మాత్రం ఎక్కువ చెప్తున్నా, అదే కదులుతుందా? చూద్దాం ఏం చేపలు పడతాయో. ఈసారి చాలా నమ్మకంగా వచ్చున్నాడు మా ఆయన, ఖచ్చితంగా ఏదో చేప పడద్దని నమ్మకంతో వచ్చున్నాడు. నేనేమంటే మొన్న ఒకసారి ఎట్లాగే వచ్చింటే చూసి చూసి వెళ్ళిపోయినావు, నాకైతే నమ్మకోలేదని చెప్తున్నాను. మా ఆయన అంటే నమ్మకం అని చెప్తున్నాడు. ఏమో పడిందా లేదా అనేది వీడియోలోనే ఖచ్చితంగా చూపిస్తాము, పడాలని కోరుకుంటున్నా నేను కూడా. ఎందుకంటే నేను ఎప్పుడో చిన్న బోన్ల దగ్గరికి కదా ఎక్కువగా వస్తాను అవయ్యా, అందుకని ఇట్లాగ ఎత్తినప్పుడు ఏంటంటే చేపలు కనిపిస్తుంటాయి. ఇటు వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే ఇట్లాగ నేను చేప దగ్గరగా చూసింది లే. ఏందియా మాటల్లో నేను మ్యాజిక్ జరిగినట్టుందా? అది బాగా పట్టుకొనిస్తే కదా ఒకవేళ అది అయ్యి నిజమై టూ అయినా సరే. ఇప్పుడు అది తినేదానికొచ్చింది, బాగా కొంచెం తినచ్చాలి కదా నువ్వు. అది ఒకవేళ వచ్చి ఉంటుంది నువ్వు ఆ పక్కన నిద్రపడిపోయి లాగేస్తే కురికిందావు. ఇప్పుడు వచ్చింది కదా
వచ్చింది. నువ్వు అట్టగా నువ్వు వదిలేసిందివా? టైం అయితే అయిపోయింది వలలో వేసే టైం, అందుకని చెరలోకి అయితే వస్తా అన్నారు అప్పుడు రప్పోరుగా. హాయ్ చెప్తున్నారు కెమెరా పెట్టేసరికి. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే లేదండి, మళ్ళా కొడల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి గ్యాలం అయితే తీసేస్తున్నాను. ఏం రాలేదు, ఇందాకేదో వచ్చి ఒకరోజు లాగింది, కొమ్ముగా అయిపోయింది. సముద్రంలోకి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పట్టలేకపోయినా అక్కడ పట్టచ్చు. ఎంతసేపు అయింది మనం వచ్చా చేపలు తీసి ఇప్పుడే. ఇలా ఉంటుందండి మా యాట గ్యాలాలతో మా వల్ల కావచ్చు. ఏదో ఒక రోజు గట్టిగా ప్రయత్నిస్తాం. ఏదో ఒక రోజు గట్టిగా ప్రయత్నించి గ్యాలంతో అయితే చేపలు పడతాం. Thank you.
చేప పెట్టి పడింది, వదిలేస్తున్నా చిన్న చేపని. అక్కడే ఉంది బోను, నువ్వు దాని దగ్గర వదిలి. నువ్వు ఇక్కడ ఆపలేక పక్క ఏడన్నా ఉందా అనుకున్నా. కొడాలన్నీ చూసేసాము, ఇంటికైతే బయలుదేరేసాము. కొత్త చిక్కం కట్టా ఈరోజే, కొత్త చిక్కాన్ని కట్టుకొని వచ్చాం చెట్లకి. ఒక ఆస్తే వచ్చాం, గాలంలో ఖచ్చితంగా చేప పడద్ది, ఎందుకంటే చాలా ఐటమ్ వేసి తయారు చేసాం మేత. గురక ఈరోజు కూర చేసుకొని తినాలండి. చేపల కూర తినిపోయలేకే ప్రాణాలు నీరసం అయిపోయినాయి. చాలా నీరసం ఉంది, పన్నెండు గంటలకు వస్తుంది అది. అందుకు నాకు అసలు నిజంగా చెప్పాలంటే ఆ గాలం అట్ట అసలు ఇష్టం ఉండదు. అప్పుడు ఒకసారి మరి నిద్ర వచ్చేసింది సార్, ముందు జాగ్రత్త చేసుకొచ్చుకున్నా తినటానికి. ఆట కూర్చో తింటా నీకు ఇస్తా మాట్లాడుతా. మూడు రకాల చేపలు కాదు కాదు, ఒకటి రెండు మూడు నాలుగు రకాల చేపలు ఒక దాన్ని వదిలేసాం. పొలికి తట్ట ఒక్కటే పడింది, అది కూడా పడటం అది వదిలేసాం. మామూలుగా ఈ పడాలండి, ఈ పడితే మాకు మంచి డబ్బులు, కేజీ 150 రూపాయలు. మాట్లాడడానికి నడవటానికి కూడా శక్తి లేదండి కృపాకి. బాగా చెర్ల నా బుర్ర తినేసింది ఈరోజంతా. మాట్లాడి అయిపోయినాయి. చాలా హ్యాపీగా ఉందండి ఇట్లాగా. అంటే కష్టం అనిపించినా ఇట్లాగా చెరువులోకి వచ్చి చేపలు ఇట్లా గారా వేయటం అంటే ఒక ఆశ అనమాట చేపలు పడతాయని. నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే ఒకసారి వచ్చినప్పుడు ఇట్లాగా పడలేదు, ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడు నమ్మకం వచ్చింది, ఎందుకంటే మా ఆయన తౌడులో బెల్లము ఏదైతే కలిసి కొంచెం వెరైటీగా చేసుకొచ్చాడు పడతాయని నాకు నమ్మకం వచ్చింది. కానీ పడలేదు, కానీ పడకపోయినా మాకు డైలీగా పడే 5-6 చేపలు గొరక చేపలతో పడ్డాయి. ఇది ఫ్రెండ్స్ ఏమిలా, మన సబ్స్క్రైబర్లు కొంచెం ఈ గాలంతో చేపలు పెట్టినట్టుగా చూపించాలని ఆశపడ్డాము, కుదరలేదు. ఏదో ఒక రోజు అలాంటి వీడియోతో మీ ముందుకైతే వస్తామండి. అంతవరకు సెలవు, బాయ్ 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 బాయ్.